ఆరు గ్యారంటీలను అక్కడ శివుడు ముందు పెట్టి మాకు శక్తినివ్వు, ఈ శక్తి ద్వారా ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఒక ప్రతిజ్ఞ భూని. శివుడి మీద నాకు విశ్వాసం ఉంది, శివుడి మీద మా రాహుల్ గాంధీ గారికి విశ్వాసం ఉంది, శివుడి మీద మా ప్రియాంక గాంధీ గారికి విశ్వాసం ఉంది. మేము నమ్మిన దేవుడి దగ్గర మేము ప్రతిజ్ఞ భూని ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆరు గ్యారంటీలను అక్కడ పెట్టి దేవుడి ముందు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి బస్సు యాత్ర మొదలు పెడతాం, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న సంగతిని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. సంజయ్, కాంగ్రెస్ పార్టీ హమేషా ఓయి స్టాండ్ పే చునావ్ లడ్ రే, మహాత్మా గాంధీజీ కా ఆదర్శం కు లేకర్ చునావ్ మే కాంగ్రెస్ పార్టీ లడ్తీ హే, ఇసీలియే కాంగ్రెస్ పార్టీ కే ఊపర్ కభీ ఆరోప్ లగానే సే పహలే యే సోచనా హే, కాంగ్రెస్ పార్టీ కే పూర్వ అధ్యక్ష మహాత్మా గాంధీజీ పండిట్ జవహర్లాల్ నెహ్రూజీ వల్లభాయ్ పటేల్ జీ కాంగ్రెస్ పార్టీ కే పూర్వ అధ్యక్ష तो इसीलिए ऐसे झूठे आरोप लगा के भाग जाके बंद कमरे में छुपा लेके मुंह दिखाने का भी लाभ ఇప్పుడు నేనేమంటున్నంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా, కేసీఆర్, కేటీఆర్, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఈ ఆరు మంది ఒక్కటే. వీళ్ళందరూ కొంచెం ముఖ కవళికలలో తేడా ఉంటుంది, ఆలోచన విధానము ఒక్కటే, కాబట్టి వాళ్ళు అలగలగు చూడాల్సిన పని లేదు. ఓరు తప్పు చేస్తారు, ఇంకొకరు సమర్థిస్తారు, ఇంకొకరు వాళ్ళని గెలిపించమని చెప్తారు. పరోక్షంగా ఉంటారు. ఇప్పుడు నేను అదే అమ్మా అమెరికాలో బాత్రూమ్లకు అడిగినోడికి ఏం తెలుసు, గాడిదకి ఏం తెలుసు, గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రు, బోనస్ ఇచ్చిండ్రు. ఇన్పుట్ సబ్సిడీ అండ్ బోనస్ అనేది నథింగ్ బట్ రైతు బంధు, పేరు మార్చి ఇప్పుడు చెప్తున్నాడు. గతంలో మేము వ్యవసాయ పనిముట్లను ఉచితంగా ఇచ్చినాము, స్ప్రింక్లర్స్, డ్రి